తోటి మాట్లాడాల్సిందిగా మరి కోరుతున్నాను. నియోజకవర్గం ప్రజానీకానికి పరకాలి వీసుకొండ మండల ప్రజానీకానికి సంగిమ్మడ మండల ప్రజానీకానికి మీరు ఇక్కడికి వచ్చి మా మాటలు వినటానికి మమ్మల్ని చూడటానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి హృదయానికి జగన్ బాబును ప్రేమించిన ప్రతి హృదయానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా తెలంగాణ అమరవీరులకు రాజశేఖర రెడ్డి గారి కోసం 78 మంది చనిపోయారు వాళ్ళందరి కోసము ఒక క్షణం అందరం నివాళులు అర్పిస్తామని విన్నవించుకుంటున్నాను. నేను ఇక్కడికి రాకముందు జగన్ బాబు దగ్గరికి పోయి రావటం జరిగింది. జగన్ బాబు అడగటం జరిగింది. నేను ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్తున్నావు, మరి ఏమని చెప్పాలి అని నేను అడిగినప్పుడు ఆయన చెప్పడం జరిగింది, అమ్మా నేను ధైర్యంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు, దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు, త్వరలోనే నేను బయటకు వస్తాను. వాళ్ళందరినీ కూడా ఎలాంటి సంశయాలు భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండమని చెప్పమని చెప్పాడు మీకు. అంతేకాకుండా ఈ కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా మీ ప్రేమ ముందర ఏవి నిలబడలేవని కూడా చెప్పమని చెప్పాడు. మీ ప్రేమ మీద ఆయనకు అంత నమ్మకం ఉంది. మరి నేను ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారు 78 లో ఎమ్మెల్యే అయితే 2004 సంవత్సరంలో సీఎం కావడం జరిగింది. మధ్యలో 25 సంవత్సరాలు ఆయన పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రాణానికి తగించి పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకురావటం జరిగింది. అటు కేంద్ర రాష్ట్రంలోని కూడా తీసుకురావటం జరిగింది. ఆయన సీఎం అవ్వకముందు అయిన తర్వాత కూడా ఎప్పుడు రైతుల గురించి పేద ప్రజల గురించి చాలా ఆలోచన చేసేవారు. ఎవరు కూడా కంటతడి పెట్టకూడదు, ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో సంతోషంగా ఉండాలని ఆయన ఆశించారు, తప్పించారు. అలాగే ఆయన సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సంతకంగా అంతకుముందు 1999 సంచుకోకుండా అదే స్టేజ్ మీద మొట్టమొదటిగా ఉచిత విద్యుత్ మీద ఫైల్ మీద సంతకం చేయటం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు కరెంటు బకాయిలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఆ ఉచిత విద్యుత్ మన ప్రాంతం కూడా మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉచిత విద్యుత్ ఎక్కువ మనకు ఉపయోగపడింది. మరి అంతేకాకుండా ఆయన గిట్టుబాటు ధరలైతేనేమి, విత్తనాలు సబ్సిడీకి అయితేనేమి, విత్తనాలు సబ్సిడీ అయితేనేమి, గిట్టుబాటు ధరలైతేనేమి, ప్రతిదీ కూడా ఆయన స్వయంగా ఆజమాయిషి చేసేవారు. అందుకనే ఆ రోజుల్లో అసలు MSP రేటు కంటే కూడా ఎక్కువ రేటు అమ్మడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో బీటీ విత్తనాల కోసం ఆ రోజు 1800 రేటు బీటీ విత్తనాల రేటు ఉంటే ఆ రోజు సుప్రీంకోర్టుకు పోయి 750 రూపాయలకు తగ్గించుకొని రావడం జరిగింది. మరి ఈ రోజు బీటీ విత్తనాల రేటు 930 రూపాయలు గవర్నమెంట్ పెడితే బ్లాక్ లో 2300 2500 అమ్మే రోజులుగా ఉన్నాయి ఈ రోజుల్లో. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ప్రధాని ప్యాకేజీ కింద మొట్టమొదట 2005 2000 కోట్లు తీసుకొచ్చి రుణమాఫీలు చేయడం జరిగింది. మరలా 2008 సంవత్సరంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలకు ఒక ప్రకటన చేయించుకొని రావడం జరిగింది. దాంట్లో అత్యధికంగా లాభం పొందింది మన రాష్ట్రమే. 70 లక్షల మందికి 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు రుణమాఫీ జరగడం జరిగింది. ఈ ప్రకటన వెలువడక ముందు ఎవరైతే ముందు కట్టారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.
రైతుల గురించి ఆ రోజు చాలా ఎక్కువ ఆలోచించేవారు ఆయన. ఏ కష్టం వచ్చినా కూడా ఆలోచించేవారు. మరి ఈనాటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఈనాటి ప్రభుత్వం ఈ రోజు వర్షం పడతాది, ఇంకా 4-5 రోజుల్లో అంటున్నారు. రైతులు పొలాల మీదకి పోవాల్సిన అవసరం ఉంది. మరి గిట్టుబాటు ధరలు కానీ, విత్తనాలు సబ్సిడీ సరిగా అందించడం కానీ ఏవి కూడా సరిగా జరగడం లేదు. ఇవాళ జరుగుతున్నాయా? 2009 సంవత్సరంలో కరువు వచ్చింది మనకు. ఒక 6 నెలలు ఒక పంటకు కరువు వచ్చింది, ఒక పంటకు వర్షం ఎక్కువై కొట్టుకొని పోయింది. గవర్నమెంట్ నష్టపరిహారం ప్రకటించింది, కానీ నష్టపరిహారం 1% మంది కూడా అందించిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. మరి అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు, ఆయన స్వయాన డాక్టర్, ఆయన అనుకున్నాడు ఆరోగ్యం బాగుంటే రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని చెప్పి ఆయన మదిలో నుంచి పుట్టిన ఆలోచనే రాజీవ్ ఆరోగ్యశ్రీ. అంతేకాకుండా ఆ రోజు రోడ్లలో యాక్సిడెంట్ అయ్యి నెత్తలుడిన వాళ్ళని చూసి పల్లెల్లో ఆడవాళ్ళు పడే కష్టాలు కానీ ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళను తీసుకురావడానికి అని చెప్పి ఆ రోజు 108 తీసుకురావడం జరిగింది, 104 పెట్టడం జరిగింది. ఈ రోజు 104 లేదు, 108 అని అడిగితే ఫోన్ చేస్తే డీజిల్ లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంతకుముందు 10-20 నిమిషాల లోపల వెహికల్ వచ్చేది, ఈ రోజు రావడం లేదు. ఎంతో లేటుగా వస్తుంది, లేకుంటే సమాధానం డీజిల్ లేదు రావడం లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు, ఆయన రైతుల పిల్లలు, పేద పిల్లలు చదువుకోవడానికి అని చెప్పి చదువుకుంటే కలెక్టర్ గాని, ఇంజనీర్ గాని, డాక్టర్ గాని అయితే ఆ కుటుంబాలు చాలా బాగుంటాయని చెప్పి ఆలోచించి ఆలోచనలో నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రావటం జరిగింది. అంతేకాకుండా మరి పెన్షన్స్ అయితే ఆ రోజుల్లో 75 రూపాయలు పెన్షన్ వచ్చేది, అది కూడా 3-4 నెలలకు ఒకసారి వచ్చేది. అట్లాంటి పెన్షన్ అది 200 చేసి వితంతువులకు, మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం జరిగింది. అట్లనే వికలాంగులకు 500 చేయటం జరిగింది, అది కూడా చాలా పెద్ద ఎత్తున చేయటం జరిగింది. చాలా మందికి అంటే ఆ రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒక పల్లెలో 7-8 మందికి మాత్రమే ఇచ్చేవారట. మరి అప్పుడు కావలసిన వాళ్ళు పోయి ఆఫీసర్లను అడిగితే వాళ్లలో 7-8 మందిలో ఎవరైనా చచ్చిపోతే మీ పేరు యాడ్ చేస్తామని చెప్పేవారట. పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు అడిగారట, అమ్మా మీ కొడుకులు లేరా, కూతుర్లు లేరా అని అడిగితే ఉన్నారయ్యా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళు ఏం చేస్తారయ్యా, మమ్మల్ని ఏడ చూసుకుంటారయ్యా అని చెప్పారట. అది చెప్తున్నా, మాకు ఇంటికి వచ్చి కూడా ఆయన కళ్ళు చెమర్చినాయి ఆయనకు చెప్తా ఉంటే. దానికోసమే ఆయన చేసి వృద్ధాప్యంలో ఉండే వాళ్ళందరికీ కూడా పెద్ద కొడుకగా అయ్యాడు ఆయన. అంతేకాకుండా మహిళలను లక్షాధికారులు చేయాలని చెప్పి పావలా వడ్డీ తీసుకొచ్చి 1 కోటి మంది మహిళలకు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మైనారిటీ వాళ్లకు 4% రిజర్వేషన్ ఎవరూ పెట్టలేదు, ఏ రాష్ట్రంలోనూ లేదు, ఎక్కడా లేదు. 4% రిజర్వేషన్ పెట్టి మైనారిటీల పిల్లలకు చదువులకు, ఉద్యోగాలకు అన్నిటికీ కూడా చేయటం జరిగింది. అది మరలా మధ్యలో ఎన్నో అవాంతరాలు వచ్చాయి, కోర్టుకు పోయి దాన్ని తెచ్చుకోవడం జరిగింది. మరలా ఇప్పుడు సుప్రీంకోర్టు వద్దని చెప్తే కనీసం మన ప్రభుత్వం దాని కౌంటర్ ఫైల్ కూడా చేయలేకపోయింది. అంతేకాకుండా 2 రూపాయల బియ్యం 180% మందికి 2 రూపాయల బియ్యం అందించడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు గ్యాస్ పెరిగితే, కేంద్రం గ్యాస్ పెంచితే 50 రూపాయలు కూడా అక్క చెల్లెళ్ళు కష్టపడకూడదని చెప్పి ప్రభుత్వం భరించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో అంటే భారతదేశ చరిత్రలోనే అంటే ఆ రోజుల్లో ఒక ఆర్టీసీ బస్సు రేట్లు పెరగలేదట, ఇంటి పన్ను కానీ, కరెంటు పన్ను కానీ, ఇంకోటి కానీ ఏది పెరగలేదట. మరి ఒక్కటి కూడా 1 రూపాయి పన్ను అంతకు ముందు కంటే పెంచింది లేదట. అది భారతదేశ చరిత్రలోనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మటుకే ఒక 5 ఏళ్లు పెంచకుండా ఉండింది, అది రికార్డట. అలాగో ఆయన ఒకవైపు సంక్షేమమని, ఒకవైపు అభివృద్ధిని 2 కళ్ళుగా చేసుకుని మీ అందరి మంచి కోరుతూ ఆయన ప్రజానిరంజకంగా పరిపాలన చేయడం జరిగింది. 5 సంవత్సరాల 3 నెలలైనా కూడా ఆయన మా అభివృద్ధిలో జలయజ్ఞం స్టార్ట్ చేయడం జరిగింది. జలయజ్ఞం కూడా ఆయన అనేవారు ఎప్పుడు మన మాదిరి రాయలసీమ మాదిరి తెలంగాణ ఒకవైపు కూడా మెట్ట ప్రాంతం ఎక్కువ, దానికి ప్రాజెక్టులు లేవు, చాలా కష్టపడతా ఉన్నారని చెప్పేవారు. అందుకనే ఆయన జలయజ్ఞంలో ఎన్నో ప్రాజెక్టులు తెలంగాణ ఇటువైపు తీసుకోవడం జరిగింది అభివృద్ధి జరగాలని. ఆంధ్రతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి జరగాలని చెప్పి ఆయన ఆశించడం జరిగింది. మరి ఆ రోజు ఆయన తలపెట్టిన ప్రాజెక్టులు ఆయన పోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలన్నట్టు అక్కడే ఉండిపోయినాయి, ఏది కూడా సరిగా జరగడం లేదు.
గీసుకొండల కూడా ఇక్కడ ప్రాజెక్టు తేతిపోతల పథకం కూడా ఆయన ఉన్నప్పుడు మొదటి ఫేజ్ జరిగింది మళ్ళీ తర్వాత మళ్ళీ నిధులు ఇవ్వకుండా ఆపేసిన సంగతి మనకు తెలుసు అట్లాగే మరి ఇక్కడ గీసుకొండలలో 35 గ్రామాలకు తాగునీటికి అది కూడా మొదలు పెడితే డి ఫ్లోరైడ్ మొదలు పెడితే అది కూడా ఆగిపోవడం జరిగింది అలాగూ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగన అన్నట్టు అక్కడే ఉండిపోయింది ఆయన ఆయన మానస పత్రిక ప్రాణహిత ప్రాజెక్ట్ తీసుకురావాలని ఆయన బృహత్తర పథకం చేయడం జరిగింది ఆయన ఉన్నింటే తప్పకుండా ఈ పాటికి స్టార్ట్ అయి ఉండేది ఈ పాటికి స్టార్ట్ అయి పనులు జరుగుతూ ఉండేటివి మరి ఈ రోజు దాని గురించి పట్టించుకునే నాడుడే లేడు మరి అంతేకాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడంలో రాజశేఖర రెడ్డి గారు పరిశ్రమలు కూడా తీసుకురావాలని చెప్పాయన అనుకోవడం జరిగింది అది సంకల్పించడం తప్ప రాజశేఖర రెడ్డి గారు మరి ఆ పరిశ్రమలు తీసుకురావడంలో ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ గైడ్ లైన్స్ ప్రకారమే తీసుకురావడం జరిగింది అంతకు ముందు ప్రభుత్వాలు ఏ గైడ్ లైన్స్ అయితే పాటించాయో అదే 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 గైడ్ లైన్స్ రాజశేఖర రెడ్డి గారు కూడా పాటించడం జరిగింది అంటే ఎవరైనా కూడా పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంకి వచ్చి పెట్టాలంటే వాళ్ళకి కావాల్సిన భూమి గాని నీరు గాని కరెంటు గాని అవన్నీ ఇచ్చి మనం ప్రోత్సహిస్తే తప్ప రారు అట్లాంటిది మరి అవన్నీ తీసుకురావడం జరిగింది ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో రాజశేఖర రెడ్డి గారు ఉపాధి కోసరమని చెప్పి భూములు ఇస్తే మరి చంద్రబాబు నాయుడు గారైతే హైదరాబాద్ నడివట్టున ఎంఆర్కు 100 ఎకరాలు ఇచ్చారు అది చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారైతే మార్కెట్ రేటుకి ఇవ్వడం జరిగింది మరి సిబిఐ వారు చంద్రబాబు నాయుడు గారిని అయితే ప్రశ్నించారట రాజశేఖర రెడ్డి గారిని అయితే ప్రశ్నిస్తారట సిబిఐ అలాంటి అలా చెప్తా ఉంది మరి అంతేకాకుండా సిబిఐ ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు చిన్న తప్పు పడతా మీ ముందర దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ఇండియా సిమెంట్స్ వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు 0.14 టీఎంసీ నీళ్లు ఇచ్చారట మరి అదే రాజశేఖర రెడ్డి గారు మరలా వచ్చిన తర్వాత ఆయన దాని అది సామర్థ్యం పెరిగిందని చెప్పి మళ్ళీ వాటర్ ఎక్కువ అడిగితే 1.4 ఇస్తే దాన్ని హైకోర్టులో సిబిఐ ఏం చూపిస్తా ఉందంటే 13 టీఎంసీ నీళ్లు కేటాయించింది వాళ్ళకి అని చెప్పి చూపిస్తా ఉంది అది చాలా తప్పుడు లెక్క 13 టీఎంసీ నీళ్లు కేటాయిస్తే హైదరాబాద్ నగరానికి 1 సంవత్సరం నీళ్లు వస్తాయట అన్ని నీళ్లు అంటే వాళ్ళు అట్లా చెప్తా ఉన్నారన్నమాట అన్ని తప్పుడు రిపోర్ట్లన్నీ పెట్టి రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చూపించాలని చూపిస్తా ఉన్నారు అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ బాబు అయినందుకు జగన్ బాబును కూడా దోషిగా చూస్తా ఉన్నారు వాళ్ళు మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినంత మాత్రమే జగన్ బాబు చేసిన తప్ప పోనీ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏమన్నా జగన్ బాబు ఏమన్నా ఆయన ఏమన్నా ఎంపీగా ఉన్నాడా ఎమ్మెల్యేగా ఉన్నాడా గవర్నమెంట్ లో ఉన్నాడా ఇవేవీ కాదు ఆయన గవర్నమెంట్ లో లేడు మేము సీఎం ఇంట్లో ఉన్నప్పుడు పక్కన క్యాంప్ ఆఫీస్ ఉంటుంది ఆ క్యాంప్ ఆఫీస్ లో కూడా ఒక్కరోజు అడుగు పెట్టింది లేదు సెక్రటేరియట్ కు పోయింది లేదు ఒక మంత్రితో మాట్లాడింది లేదు ఒక ఆఫీసర్ తో మాట్లాడింది లేదు మరి జగన్ బాబు చేసిన తప్పేంటి మరి జగన్ బాబుకి ఏమిటి సంబంధం అంతేకాకుండా ఇంకొకటి మీకు మనవి చేసుకుంటున్నా నేను జగన్ బాబు ఏం తక్కువ లేదు ఆయన అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటూ బెంగళూరులో ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకతలకే జగన్ బాబుకు కర్ణాటకలో సాండూరు ప్రాజెక్టు 2003 డిసెంబర్ లో క్రిస్మస్ రోజునే ఆయన ముందే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది 35 మెగావాట్ల ప్రాజెక్టు అక్కడ ఇంకో ప్రాజెక్టు ఉంది అది ఇంకో కరీంనగర్ లో సరస్వతి ప్రాజెక్టు ఉంది మరి ఇవన్నీ కూడా ఆయన ఉన్నప్పుడు మరి ఊరికినే ఆయన 100,000 కోట్లని చెప్తా ఉన్నారు ఈ 100,000 కోట్లకు అర్థం మన మైసూరారెడ్డి గారు ఛానల్లో చెప్తా ఉన్నారు మైసూరారెడ్డి గారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి మీద తయారు చేయమన్నారట రాజా ఆఫ్ కరప్షన్ అని ఒక బుక్ తయారు చేశారు వాళ్ళు ఆ బుక్ లో ఏమీ రాలేదు అని చెప్తే లేదు ఎందుకు రాదు 10,000 కోట్లన్న లెక్కలు రాయండి అని చెప్పారట 10,000 కోట్లు రాసిన తర్వాత 30,000 కోట్లకు లెక్కలు రాయమని చెప్పారట 30,000 కోట్లు రాసిన తర్వాత 100,000 కోట్లకు లెక్కలు రాయమని చెప్పాడట ఆ విధంగా
లక్షల కోట్లని జగన్ బాబుని అంటున్నారు. మరి అంతే కాకుండా మరి జగన్ బాబు ఆయన చెప్పింది నల్లకాలవలో మాట ఇచ్చాడు. వాళ్ళ నాయన కోసం చనిపోయిన వాళ్ళను ఓదారుస్తాను నేను పోతానని చెప్పింది. ఆ మాట తప్పైంది. అది కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదు. మరి ఆయన ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ 2.5 సంవత్సరం నుంచి కూడా ఆయన చాలా ఇబ్బందులు పెడుతున్నారు, కక్ష సాధింపు చేస్తా ఉన్నారు. ఆయన మొదలు ఏ రోజైతే మొదలు పెట్టాడో ఆ నెలలోనే ఐటీ నోటీసులు ఇచ్చారు. సాక్షి మీద 700 మందిని పంపించి రైడ్ చేయడం జరిగింది. అట్లాగే సాక్షి అకౌంట్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఇచ్చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఇలాంటి కక్షలు కార్పణ్యాలు కుట్రలు బన్నుతా ఉన్నారు. మరి అన్ని రోజుల నుంచి సతాయిస్తానే ఉన్నారు. కానీ మరి సిబిఐ వాళ్ళకు అక్కడ కాంగ్రెస్ పైన ఢిల్లీ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ తెలుగుదేశము అందరూ కలిసి సిబిఐ కూడా అనుకుంటా అందరూ కలిసి కోర్టుకు వేశారు. కోర్టు ఎంక్వైరీ చేయమని చెప్పింది. 24 గంటల లోపలనే ముందే సిబిఐ ప్రిపేర్డ్ గా ఉందనుకుంటా 24 గంటల లోపలనే 28 టీములు పెట్టి జగన్ బాబు ఆస్తుల మీద, జగన్ బాబు ఇంటి మీద, జగన్ బాబుకు సంబంధించిన వారి మీద, జగన్ బాబు సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరి మీద కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇంక రైడ్లు చేయడం జరిగింది. 2000 మందిని ఫోన్ ట్యాపులు చేసి చేయడం జరిగింది. అందరినీ విచారించడం జరిగింది. మరి ఇలాగ చేసిన వాళ్ళకేమీ దొరకలేదు, వాళ్ళకేం కాలేదు. సిబిఐ వాళ్ళు 9 నెలల నుంచి ఎంక్వైరీ చేస్తా ఉన్నా ఏ ఆధారము దొరకలేదు ఆయనకు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, డేట్ వచ్చిన తర్వాత ఈ రోజు హడపడిగా జగన్ బాబుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏమంటే ఈ ఆయన బయట ఉంటే ఈ 18 మందిని గెలిపించుకుంటాడు, ఆ ఎంపీ క్యాండిడేట్ ని గెలిపించుకుంటాడు అని చెప్పి బయట లోపల పెట్టడం జరుగుతోంది. అన్యాయంగా లోపల పెట్టారు. ఏ తప్పు లేదు, విచారణ అంటూ లోపల పెట్టారు. ఆయన ఏమంటే సహకరించడం లేదట, ఒక ఎంపీ అట, పార్టీ ప్రెసిడెంట్ అట, అందుకని చెప్పి ఆయన సాక్షులు ప్రభావితం చేస్తాడు అని చెప్పి లోపల పెట్టారు, విచారణ చేస్తానమని చెప్పి. మరి ఈ రోజు వాళ్ళకు తెలియలేదు, వాళ్ళు అనుకున్నారు 1వ 2వ సీట్లో ఉన్న ఆయన లోపల పెడితే వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ మీ అందరూ కూడా జగన్ బాబును ప్రేమించేవారుగా, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేవారుగా, ఆయన లేకపోయినా కూడా మీరు గెలిపిస్తారు అన్నది వాళ్ళకు అర్థం కాలేదు, వాళ్ళకు అర్థం కాలేదు. మరి అన్యాయంగా మరి సిబిఐ వాళ్ళ ముందు జగన్ బాబు విషయంలోనే, రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే ఎందుకు ఇంత కక్షగా చేస్తా ఉన్నారు? మిగతా వాళ్ళందరి మీద ఏదైనా చేస్తా ఉన్నారా? మిగతా వాళ్ళ మీద ఏం చేయటం లే. నేను చంద్రబాబు నాయుడు మీద కేసు వేశాను. కేసు వేస్తే కోర్టు చెప్పింది 4 రోజుల లోపల సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పింది. కానీ సిబిఐ ఎంక్వైరీ మొదలే పెట్టలేదు, వాళ్ళు చేయలేదు. అంత లోపల నెలకింగా 2-3 రోజులు ఉందనగా ఆయన బినామీలు వెళ్లి స్టే తెచ్చుకోవడం జరిగింది. అంటే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళ మీద చేస్తారు, లేకుంటే లేదు. ఆ విషయమే సిబిఐ ఎక్స్ డైరెక్టర్ గారు జోగిందర్ సింగ్ కూడా చెప్పడం జరిగింది. కేంద్రం కనుసన్నల్లో, హోంశాఖ కనుసన్నల్లో నడుస్తుంది సిబిఐ అని చెప్పి. మరి సోనియా గాంధీ మీద, రాహుల్ గారు, రాజీవ్ గాంధీ మీద బోఫర్స్ కేసు వచ్చింది, మరి వాళ్ళ ఇంటి మీద రైడ్ చేశారా? చేయలేదు. మరి అట్లాగే మహారాష్ట్ర ఎక్స్ సీఎం అశోక్ చౌహాన్, ఆయన మీద ఆదర్శ్ స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ వచ్చింది, ఆయన మీద ఏమైనా చేశారా? లేదు, చేయలేదు. వోక్స్ వ్యాగన్ కేసు మీద బొత్స సత్యనారాయణ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు, మరి ఆయన మీద ఏమైనా రైడ్ చేయగలిగారా? చేయలేదు. ఏసీబీ కేసులో రోసయ్య గారిని చూస్తే ఆయన మీద అయితే విచారణే చేయలేదు, ఆయన గవర్నర్ పదవికి పెట్టారు మళ్ళీ. మరి ఇలాగా అంటే సిబిఐ ఎవరికి కావాల్సిన రీతిగా, అంటే ఎవరిని చేయాలనో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తా ఉంది. అంతేకాకుండా మరి ప్రభుత్వం గాని పైన వాళ్ళు గాని మరి ఎందుకు మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు ఈ కుటుంబాన్ని? ఆ మహానేత కుటుంబం అంత మంచి చేస్తే ఆయన కుటుంబాన్ని ఇంత బాధ పెడతా ఉన్నారు రకరకాలుగా. ఆ రోజు దిల్కుష్ గెస్ట్ హౌస్ దగ్గర నేను అడగడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, నా కొడుకు ఏం తప్పు చేశాడు, ఏ ఆధారం మీద నా కొడుకును అరెస్ట్ చేస్తా ఉన్నారు అని చెప్పి నేను అడగడం జరిగింది. మరి దానికి జవాబు లేదు. కానీ మేము అక్కడ నా కొడుకు, నేను కూతురు, నేను కోడలు మేము అక్కడ కూర్చుంటే నిరసన తెలపాలని కూర్చుంటే పోలీసులు వచ్చి నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని లాక్కపోయి జీప్లో కూర్చోబెట్టి మా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని అడిగాం నిరసన తెలపాలంటే ఇందిరా పార్క్ ఇమ్మని చెప్పి ఇవ్వలేదు పర్మిషన్. మళ్ళీ అదే కాకుండా ఆ రోజు రాత్రి అలాగే కూర్చున్నాం, మరుసటి రోజు పొద్దున కూడా అలాగే ఎండ వస్తా ఉంటే అలా కూర్చుంటే టెంట్ వేస్తా ఉన్నారు. ఆ టెంట్ తీయటానికి కూడా పోలీసు వాళ్ళు వచ్చి టెంట్ తీయటానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా 144 సెక్షన్ పెట్టి జిల్లాలంతా కూడా నాయకులందరినీ అరెస్ట్ చేశారు, రోడ్లని దిగ్బంధం చేశారు, బస్సులన్నీ ఆపేశారు, ఏమేమో చేశారు.
మరి బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఇచ్చేశారు మేము అక్కడ కూర్చున్న చోట మా దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ సెక్యూరిటీ పోస్టులు పెట్టి చేయడం జరిగింది అది జగన్ బాబు సీబీఐ ఎంక్వైరీకి పోక ముందు రోజు నుంచి జరిగింది అంతే కాకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం నేను వచ్చా ఇవాల వస్తే నన్ను నా కారు సెట్ చేసి నా తెలిసిన బట్టలన్నీ కూడా బయట వేసి చెక్ చేయడం జరుగుతోంది ఏ మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా మేమేమన్నా విదేశీలమా ఇక్కడ వాళ్ళం కాదా అని అనిపిస్తా ఉంది ఎందుకు ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉంది అని కూడా నాకు చాలా బాధగా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే అనవసరంగా నా కొడుకును రాజకీయాలకు తీసుకొచ్చుకున్నానేమో ఈ రోజు చేస్తున్నామేమో అనిపించింది కానీ ఈ ఎలక్షన్ నేను ఈ క్యాంపెయిన్ లో తిరుగుతుండగా మీరు చూపించే ప్రేమకు నిజంగా జగన్ బాబు కరెక్టేమో రావటం అని అనిపించింది అంతేకాకుండా జగన్ బాబును ఇవన్నీ చూస్తా ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారి మరణం మీద కూడా నాకు ఒక అనుమానం మీరు నా పక్షంగా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మీరు నా పక్షంగా అడుగుతారని నేను మీకు విన్నవించుకుంటున్నా ఇది నేను ఆ రోజు జరిగిన రోజే రెండో తారీఖు జరిగిన రోజే జగన్ బాబును అడిగా నాన్న ఎవరన్నా ఏమన్నా చేశారా నాన్నను ఏంటి ఏమని చెప్పి అడగడం జరిగింది ఆయన ఆ రోజు పలకలేదు తర్వాత జరిగిన విషయాల్లో జరుగుతా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు అమ్మా మనం పవర్ లో ఉంటే తెలుస్తుంది గాని మనం దాంట్లో అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా అనుకుని ఇవి బయట పెడితే తప్ప బయటికి రావమ్మా అని చెప్పడం జరిగింది అంతేకాకుండా అంటే రెండో తారీఖు జరిగితే మూడో తారీఖు ఇంకా రాజశేఖర రెడ్డి గారి బాడీని తీసుకురాకలికే రష్యా మీడియా బయట పెట్టడం జరిగింది ఇది కుట్ర ఇది జరిగింది అని చెప్పి బయట పెట్టడం జరిగింది మరి మన తెలుగు ఛానల్స్ కూడా ఆ రోజు రెండు ఛానల్స్ లో రాజశేఖర రెడ్డి గారు గట్టిగా అరిచినట్టు చెప్తా ఉన్నారు నాకైతే నేనైతే వినలేదు మరి ఇలా ఎన్నో ఛానల్స్ చెప్పడం జరుగుతా ఉంది అనుమానాస్పదమైంది అని చెప్పి మరి ఇంకా అన్ని కూడా పత్రికలు చెప్తా ఉన్నాయి ఎంతో మంది విఘ్నులందరూ ప్రశ్నించడం జరుగుతా ఉంది మరి వాటికి అన్నిటికీ జవాబు అనేది లేదు నాకుండే అనుమానాలు మీకు కూడా అనుమానాలు ఉన్నాయి మన అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది మరి వాళ్ళైతే చాలా సాదాసీదాగా తీసుకున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు వాడతా ఉన్న హెలికాప్టర్ ఇది ఇప్పుడు యాక్సిడెంట్ అయింది మరి అంతకు ముందు వాడతా ఉన్న హెలికాప్టర్ 10 ఏళ్ళది అంట అది చాలా పాతదట ఐదో సంవత్సరం ఆయన ఫస్ట్ మొదటి సంవత్సరం 5వ సంవత్సరంలో కొత్త హెలికాప్టర్ కొనటం జరిగింది గవర్నమెంట్ దాంట్లో పోతా ఉన్నారు 4 నెలల నుంచి దీని పక్కన ఉండిందట దీనికి అసలు సెక్యూరిటీ కూడా అంటే కాపుదల కూడా లేదట దానికి మరి దాన్ని పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో అడగటం కూడా జరిగిందట దీన్ని ఎందుకు పెట్టారు ఇది బాగుందా అని చెప్పి అడగటం జరిగిందట బాగుందని చెప్పారట మరి అదెందుకు పెట్టలేదంట సర్వీసింగ్ పోయింది మరి అక్కడ ఆయన పైలట్ లేడు సెలవులో వెళ్లాడని చెప్పారట మరి 2-3 వారాల ముందు ఆయన ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతారు మరి ఎందుకు ఆయన సెలవులో వెళ్లాడు ఎవరు పెట్టారు దాన్ని ఎందుకు పెట్టారు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇది జరిగిన తర్వాత వాళ్ళకి ఆఫీసర్స్ కు మెమో కూడా ఇవ్వలేదు మరి ఈ అధునాతనయుగంలో మరి కార్లలోనే రోడ్లు తెలిపే పరికరం ఉంటుంది మరి అట్లాంటిది హెలికాప్టర్ లో అట్లాంటి పరికరం లేదట ఎటు పోయేది చెప్పేది పరికరం లేదట మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు బయలుదేరుతా ఉంటే ఆఫీసర్స్ మూడు పెడతారట రోడ్డు మ్యాపులు దాంట్లో ఒక్క మ్యాప్ కూడా లేదట పైలట్ కో పైలట్ 6 నిమిషాలు దానికోసం ఎత్తుక్కున్నారట మరి అంతేకాకుండా బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లో వాయిస్ రికార్డ్ అవుతుంది మరి వాయిస్ రికార్డు కో పైలట్ పైలట్ మాట్లాడుకున్న మాటలు 7 నిమిషాల మాటలు ఉన్నాయట మిగతా 24 నిమిషాల మాటలు లేవట మరి రికార్డ్ అయ్యాయా 5 మాటలు రికార్డు నుంచి తీసేశారా అది కూడా మనకు తెలియదు అంతేకాకుండా మరి దాంట్లో రాజశేఖర రెడ్డి గారి సెక్యూరిటీ అయిన వెస్లీ గారి బుల్లెట్ లో గన్నులో బుల్లెట్స్ లేవట మరి రకరకాలుగా ముందు ఎన్నో అనుమానాలు చెప్పారు ఇంకోటని లాస్ట్ గా అంతిమంగా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి చాలా సాదాసీదాగా చెప్పారు ఏమీ కుంభస్ మేఘాలు కూడా లేవు అది యాక్సిడెంటే పైలట్ ఫాల్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి దాన్ని చూసి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు అది చాలా యాక్సిడెంటల్ గానే జరిగింది ఎలాంటిది ఏమీ లేదు దాంట్లో అని చెప్పి చెప్పడం జరిగింది మరి ప్రెసిడెంట్ గారు చెప్తారు మరి దీంట్లో నాకు నా కొడుకు అధికార దాహమట అందుకోసం అని చెప్పి మేమే ఆయన చంపుకున్నామని కూడా చెప్తా ఉన్నాడు మరి మేము ఎందుకు చంపుకుంటాం నాకేమన్నా రాజకీయాలు పిచ్చా నన్ను ఎప్పుడైనా చూసారా మీరు ఈ రోజు కూడా భర్తను పోగొట్టుకుని అటు కొడుకును అన్యాయంగా జైలు పాలు చేసుకుని ఈ రోజు మా కోసం మా కుటుంబం కోసం నిలబడిన ఈ 18 మందిని గెలిపించుకోవడానికి కోసం విధి లేని పరిస్థితుల్లో నేను మీ ఎదుట నిలబడి ఉన్నాను
జగన్ బాబుకు అధికార దాహం అయితే ఆయన పక్షంగా ఆ రోజు 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఆ రోజు ఆయన సీఎం అయ్యిండొచ్చు కదా మరి ఎందుకు రోసయ్య గారిని ఆయనే ప్రతిపాదించాడు అసెంబ్లీలో ఆయనే ప్రతిపాదించాడు అసెంబ్లీలో రోసయ్య గారు కావాలని చెప్పి మరి ఎందుకు మాట్లాడుతానారో ఎందుకు ఇచ్చేస్తానారో తెలియటం లేదు మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఒకసారి అదే ఇదే నోరులు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారిని మరి ఆయన ఆంధ్రప్రదేశ్ ను రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి సోనియా గాంధీ గారు అయితేనేమి మన్మోహన్ సింగ్ అయితేనేమి వాళ్ళు అంత మోడల్ గా తీసుకోవాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన కుటుంబాన్ని ఎందుకు లేకుండా చేయాలని ఆలోచిస్తా ఉన్నారు ఎందుకు మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు రకరకాల మాటలతోటి ఇవన్నీ కూడా నేను మీతో చెప్పి మీ ఆడబిడ్డగా నేను మీకోసం మీ దగ్గరికి వచ్చాను న్యాయం కోసమని మీ దగ్గరికి వచ్చాను నేను ఇవాళ అంతటి మహానేత ఇదైతే అసెంబ్లీలో ఆయన కోసం సంతాప తీర్మానం పెట్టడానికి దగ్గర దగ్గర 2.5 నెలలు 3 నెలలు పట్టింది అది కూడా ఈ 2 గంటల్లో తూతూ మంత్రం లాగా అయిపోజేశారు ఇలా జరుగుతా ఉంది మరి ఇన్ని కానీ అంతిమంగా జగన్ బాబుని ఎందుకైతే లోపల పెట్టారో మరి మరి దానికోసం మనమందరం కూడా ఈ రోజు గెలిపి ఈ 18 మందిని ఒక ఎంపీ సీట్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు సురేఖమ్మ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు సొంత చెల్లెల్లాగా ఎప్పుడు ఆయనకి ఆయన ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేవారు ఈ రోజు ఆయన పోయిన తర్వాత జగన్ బాబు కూడా అలాగే ఉన్నారు కష్టకాలంలో రాజశేఖర రెడ్డి గారు సాయం చేసింటే ఎంతో మంది సాయం పొందిన వారు ఎవరూ నిలబడలేదు కానీ నిలబడవన్న అతి తక్కువ మందిలో సురేఖమ్మ ఒకరు ఆమె నిలబడటమే కాకుండా ఆమె పదవినే త్యాగం చేసింది మంత్రి పదవిని మంత్రి పదవి త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదు తన మంత్రి పదవి త్యాగం చేసింది అలాగే తెలంగాణ కోసం కూడా ఆమె రిజైన్ చేయడం జరిగింది మరి ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులు ఆమెతో గేమ్ ఆడుకుంటా ఉన్నారు కానీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా స్పీకర్ దగ్గర తన రిజిగ్నేషన్ ఉన్నా కూడా దానికి యాక్సెప్ట్ చేయకుండా ఏ రోజు రైతుల పక్షంగా చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆమెను డిస్క్వాలిఫై చేసి మరలా ఎలక్షన్స్ కి తీసుకొచ్చారు ఎలక్షన్స్ అంటే ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు వాళ్ళకు మరి ఇంకా 2 ఏళ్ళే ఉంది టైం ఉంది అయినా కూడా ఈ కుటుంబం కోసము రైతుల కోసము నిలబడటం జరిగింది కాబట్టి మనం కొండ సురేఖమ్మను అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది మీకు నాకు కూడా బాధ్యత ఉంది మరి అదే కాకుండా మరి జగన్ బాబుకు జరిగిన అన్యాయానికైతేనేమి మరి నాకున్న బాధ్యతకైతేనేమి రాజశేఖర రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి జరిగిన దానికి మీరు అడగాలని దానికి జవాబుగా ఈ ఓట్లు వేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరందరూ అడిగితే మరలా దర్యాప్తు చేసి నిజాలు బయటికి రావచ్చేమో ప్రయత్నిద్దామని మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ ఏదో చెప్పాలంట ఏదో చదువుకున్నామంట తెలంగాణ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణను చాలా అంటే ఆయనకి ఏది కూడా అంటే తెలంగాణ వచ్చినప్పుడు వస్తుంది కానీ తెలంగాణను మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటట్టుగా చేసుకోవాలని ఆయన ఆశయంగా ఉండేది అందుకోసం ఆయన ఎన్నో పథకాలు చేయటం జరిగింది మరి ఆయన కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఆయన ఎవరికైతే ఏ అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా అందాలని సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అలాగే జలయజ్ఞంలో అయితేనేమి అన్నింటిలో అయితేనేమి ఆయన తెలంగాణకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది మరి ఆయన కూడా అంటే ఎక్కువ వరంగల్ జిల్లాలోనే ఆయన ప్రేమించిన వారిగా 78 మంది చనిపోవటం జరిగింది అది విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది ఆ రోజు జగన్ బాబు వాళ్ళందరినీ పరామర్శించడానికి వస్తే ఆ రోజు ఆయన పరామర్శించడానికి ఆ రోజు జరగలేదు ఆయన మరలా వస్తాడు వాళ్ళందరినీ మరి తెలంగాణ అమరవీరులు వాళ్ళ కుటుంబాలు కూడా దర్శించవచ్చు అంతేకాకుండా మరి ఆ రోజు ప్లీనరీ మీటింగ్ లో ఆ రోజు జగన్ బాబు ప్రెసిడెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా చెప్పడం జరిగింది తెలంగాణ మనోభావాలను గుర్తించాము తెలంగాణ మనోభావాలను గౌరవిస్తాము అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆ రోజు తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరుల కోసము శ్రద్ధాంజలి ఘటించడం కూడా జరిగింది అవాల దానికోసమే ఆ విషయం కోసమే మిమ్మల్ని అందరినీ గౌరవించే వారిగా అంటే
దాని కోసం తెలంగాణ కోసం రిజైన్ చేసిన వాళ్ళు రిజైన్ చేసిన కాన్స్టిట్యూన్సీలలో దాని ఎవర్ని కూడా పోటీ పెట్టకుండా ఉండడం కూడా జరిగింది. అంతే కాకుండా అంటే మరి ఇంకా ఇక ఎలక్షన్స్ ఉప ఎన్నికలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువి. ఈ ఎలక్షన్లలో మనం 18 గెలిస్తే ఇక్కడ ఉండే రాజకీయాలని మనం మార్చగలం. మరి రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకోవడానికి ఈ ఎలక్షన్స్ నాంది ఎలక్షన్స్ అవుతాయి. మీ మన్నన లేని ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్తారని ఆశిస్తూ కొండ సురేఖమ్మను అత్యధికమైన మెజారిటీతో గెలిపిస్తారని మిమ్మల్ందరినీ నేను కోరుకుంటున్నా. మరి గెలిపిస్తారని ఆశిస్తున్నాను నేను. అన్నిటికంటే మా అటువైపు కంటే ఇటువైపు సురేఖమ్మ అత్యధికమైన మెజారిటీతో మీరు గెలిపించాలని కోరుకుంటున్నా. అంతిమంగా మీరు వేసే ఓటు రాజన్న మీద ఓటు వేసినట్టే ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేస్తే, అలాగే మీరు అభిమానించే జగన్ బాబు మీద ఓటు వేసినట్టే ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేస్తే, మరి సురేఖమ్మ కూడా అదే ఓటు మీరు వేసినట్టే ఫ్యాన్ గుర్తు మీద. మన గుర్తు ఫ్యాన్ గుర్తుమ్మా అత్యధికమైన మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ నా బాధ విన్నందుకు నన్ను మీరు గౌరవించి నన్ను మీలో నన్ను ఒకదానిగా చేసుకున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.